उचित पोलीस कांस्टेबल शिक्षण अंदिंचालनी प्रभुत्वं निर्णयं तीसुकोनी जिल्लाकु ओक केंद्रं 34 केंद्रालनु प्रारंभिंचडं जरिगिंदी। అందులో మన సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా ఈ ఉచిత పోలీస్ కానిస్టేబుల్ శిక్షణను మనం ఈ రోజు ప్రారంభించుకున్నాం। అయితే గతంలో మీరు చూసినట్లయితే సిద్దిపేటలో చాలా ప్రయత్నాలు చేసినాం మనం। నేను రెండు మూడు సందర్భాల్లో కూడా 2015వ సంవత్సరం నుంచి మొన్న మొన్నటి వరకు కూడా పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కు ఉచితంగా మనము ట్రైనింగ్ ఇచ్చాం। ఇక్కడ మన పత్తి మార్కెట్ యార్డ్ లో పెట్టి భోజనాలు కూడా పెట్టి దాదాపు 4-500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం। डीईडी एग्जाम कोसम ट्रेनिंग इच्छा डीएससी एग्जाम कोसम गतंलो ट्रेनिंग इच्छा अंते काकुंडा मन ग्रूप टू कूडा उचित सिद्दिपेट भोजन ट्रेनिंग इच्छा दांट्लो चाला मंदी लब्धि पोंदिनारु। मीरु कांस्टेबल को ट्रेनिंग तीसुकोनी ओक अम्माई मन श्वेतानी सिद्दिपेट टाउन को चेंदिन अम्माई चंद्रापूर् ग्रामानिकि चेंदिन नागराणि अने अम्माई पेदगुंडवेल्लिकि चेंदिन राजु अने अब्बाई एसएल गा सेलेक्ट अय्यि ఇప్పుడు ఆల్రెడీ డ్యూటీ కూడా చేస్తా ఉన్నారు। ట్రైనింగ్ పూర్తై మన జిల్లాలోనే చేస్తున్నారు వాళ్ళు। ఇట్లనే ఉచిత ట్రైనింగ్ సెంటర్ లోనే కానిస్టేబుల్ కు ట్రైనింగ్ గా తీసుకొని ఒకరైతే కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యి మళ్ళీ ఎస్ఐ ఎగ్జామ్ రాశారు, రెండు వచ్చనే। సో అట్లా మీరు కూడా చదువుకోవాలి, కానిస్టేబుల్ కు రాయాలి, ఎస్ఐ కు రాయాలి। అండ్ ఇంకొకటి, కానిస్టేబుల్ అంటే ఓన్లీ మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా నోటిఫై అయ్యే కానిస్టేబుల్ ఉద్యోగాలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చాలా నోటిఫై అవుతా ఉంటాయి। నేను మా ప్రిన్సిపల్ గారితో కూడా నా రిక్వెస్ట్ ఏందంటే మన ముజామిల్ ఖాన్ గారు తెలుసు కదా మీకు, అడిషనల్ కలెక్టర్ గారు, ఫస్ట్ హి వాస్ సెలెక్టెడ్ యాజ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, లేటర్ ఆన్ హి హస్ సెలెక్టెడ్ యాజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్। ఐపీఎస్ కంటే ముందు ఇంకేదో ఉన్నట్టుంది, ఐఆర్టీఎస్ ఫస్ట్ రైల్వేస్ కు సెలెక్ట్ అయ్యారు, అది చేసుకుంటూ మళ్ళీ రాస్తే ఐపీఎస్ అయ్యారు, మళ్ళీ రాస్తే ఐఏఎస్ అయ్యారు। అంటే ఒక నిరంతర ప్రయత్నం, ఒక అంటే రిలాక్స్ కాలేదు నిజామల్ ఖాన్ గారు, ఒక జాబ్ వచ్చిందని ఆయన రిలాక్స్ కాలేదు, కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెట్టినారు, ఐఆర్టీఎస్ ఐపీఎస్ దెన్ ఐఏఎస్, అట్లా తన లక్ష్యాన్ని కొంత ఆలస్యం అయిందేమో కానీ నిరంతరమైనటువంటి ప్రయత్నం ద్వారా తన లక్ష్యాన్ని తాను చేరుకోగలిగినాడు। సో మీరు కూడా అట్లా యు షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్। ఎవరికి కూడా ఇంపాసిబుల్ అనేది ఉండదు, पासीबले का प्रोवैडेड ए सिंसियर अंड कंटिन्यूस एफर्ट। एवरकना यदना इधना अने अन तो प्रारंभ कावे रा खिता दी साधिस्ताने आत्म विश्वास तो मेरे प्रारंभ कंटी तपक लक्ष्या चेरकर इंकोक चूचन नादे फ्री वस्ते मन पलचुटी नार्मल डबू कड़तेमो నేను 10,000 కట్టినా కోచింగ్ కు కంపల్సరీ క్లాస్ అటెండ్ కావాలి, నేర్చుకోవాలి, నాన్న ఎంతో కష్టపడి 10,000 ఇచ్చినాడు అని చెప్పి కొద్దిగా డబ్బు కట్టినప్పుడేమో కొంచెం సీరియస్నెస్ ఉంటది। ఇది గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఫ్రీకి ఇస్తుంది కదా అని రెండు రోజులు వస్తే మూడో రోజు డుమ్మ కొట్టద్దు, యు హావ్ టు బి వెరీ సీరియస్. ఇలా అట్లా అప్పుడే సాధ్యమవుతుంది। ఫ్రీ అనగానే అదేదో మనకు అలసు అయిపోతుంటుంది కొంతమందికి, నాట్ ఫర్ ఆల్ బట్ ఫర్ సమ్ పీపుల్। సో నా రిక్వెస్ట్ అల్ల మీతోని, బీ సీరియస్, ఒక రోజు కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు హాజరుగండి మీరు। నేను ఐ కెన్ ఆల్సో అష్యూర్, సార్ని అడుగుతా ఉంటే మీ ప్రిన్సిపల్ గారిని అడిగితే ఒక చిన్న ఇబ్బంది చెప్పినాడు బాలకృష్ణ గారు, మార్నింగ్ 6-8 ట్రైనింగ్ అవుతుంది మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ కు ట్రాక్ కూడా లేదు ఇక్కడ। సో ఐ రిక్వెస్ట్ ముజామిల్ ఖాన్ గారు ఒక మంచి ట్రాక్, రన్నింగ్ ట్రాక్ వీళ్ళకి వెంటనే ఒక 3 రోజుల లోపల వేయించాలని చెప్పి మా అడిషనల్ కలెక్టర్ గారికి నేను ఆదేశిస్తాను। నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి। థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ।